పార్టీ 41వ వైభవ దినోత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం శ్రేణుల ఆధ్వర్యంలో ఉప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ 41వ వైభవ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. చొప్పదండి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జంగం అజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం అని, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు అలా అప్పటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించిన 6 నెలల్లోనే దేశ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ అధికారాన్ని చేపట్టింది అని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వయోగం తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కారణం పేర్కొంటూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాడిశెట్టి జనార్దన్, నేతలు మాడిశెట్టి రామదాసు, కన్నం కృష్ణయ్య, నాగేష్, కనపర్తి సత్తయ్య, లక్ష్మణ సయ్య తదితరులు ఉన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది రోజున తెలంగాణ గడ్డపై అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు నడిబొడ్డున తెలుగుదేశం పార్టీని ఆ మహానుభావుడు ఆ రోజు స్థాపించడం జరిగింది. ఆ రోజు తెలుగువారి ప్రజల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింది అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలుగు ప్రజలను చైతన్యవంతులను చేయాలని, తెలుగువారికి గూడు గుడ్డ మరి ఉండడానికి నివాసం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని తేవాలి, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధిలోకి తేవాలనేటువంటి ఒక సంకల్పంతో ఆనాడు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అతని యొక్క కళ నిజం చేసుకున్నటువంటి రోజు 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని ఆ మహానుభావుడు స్థాపించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఇప్పుడు జాతీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని ఎందరో పార్టీని ఏదో చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడాలి. ఇప్పుడు ఈ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి మనం అందరం కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తేవాలని ఈ విధంగా నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నా. పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా లేనటువంటి వారు కూడా మళ్ళీ పార్టీలోకి రావాలని వాళ్ళందరికీ మనవి చేస్తున్నా.